అందరు అదే భయపడుతున్నారు, గ్రాడ్యుయేట్ అయిన తర్వాత జాబ్స్ ఏంటి, ఇప్పుడు ఎక్కువ ఉన్న ఉద్యోగాలే పోతున్నాయి కదా అని. అమ్మా, బాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాకు టార్గెట్లు ఇచ్చారు, మీరు ఇన్ని కంపెనీలు తీసుకురావాలి, ఇన్ని ఉద్యోగాలు రావాలి. నెలకొకసారి మాతో రివ్యూ జరిగేది, ఎన్ని తీసుకొచ్చారు, ఎన్ని ఉద్యోగాలు తీసుకొచ్చారు. ఇప్పుడు ఇండస్ట్రీస్ మంత్రి ఉన్నాడు, అయ్యా ఉద్యోగాలు ఏంటంటే కోడి గుడ్డు గుడ్డు కోడి అంటాడు. కోడి ఇప్పుడే గుడ్డు పెట్టింది, ఆ గుడ్డుని కాపలా కాస్తున్నానని అంటాడు. బాబు గారు ఆల్రెడీ కియా మోటార్స్ తీసుకొచ్చారు, టీవీలు తయారు చేస్తున్న టీసీఎల్ తీసుకొచ్చారు, షామీ ఫోన్లు తయారు చేస్తున్న ఫాక్స్కాన్ తీసుకొచ్చారు. ఆనాడు నేను ఐటీ ఎలక్ట్రానిక్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఫాక్స్కాన్కి వెళ్ళా, 14,000 మంది మహిళలు పనిచేస్తున్నారు తను అక్కడ, ఇప్పుడు 5,000 పడిపోయింది తను. వీళ్ళు చేతగాంతనం వల్ల పక్క రాష్ట్రానికి వెళ్ళిపోయింది. తెలంగాణలో ఒప్పందం కుదుర్చుకున్నారు, లక్ష మందికి ఉద్యోగాలు ఇచ్చేదానికి తెలంగాణలో ఒప్పందం కుదుర్చుకుని వెళ్ళిపోయారు. ఇది భారతదేశంలోనే ఫస్ట్ ఫ్యాక్టరీ మన దగ్గర. ఆనాడు మేము పోరాడి తీసుకొచ్చాం, ఇప్పుడు చూడండి తెలంగాణ పంపించారు. నష్టపోయింది ఎవరు? మీరు. సో ఈ ప్రభుత్వం చేతగాంతనం వల్లనే మనం అందరం వెనుకబడ్డాం, చాలా మందికి ఉద్యోగాలు లేక ఇబ్బంది పడుతున్నారు. తూచా తప్పకుండా బాబు గారు అంటే ఒక బ్రాండ్ అమ్మా. బాబు గారిని చూసి ఆ రోజు మైక్రోసాఫ్ట్ హైదరాబాద్కి వచ్చింది, విప్రో, ఇన్ఫోసిస్, టీసీఎస్ బాబు గారిని చూసి వచ్చింది. బాబు గారు అంటే బ్రాండ్, బాబు గారు అంటే ఒక భద్రత, ఒక నమ్మకం. అదే మళ్ళీ ఆంధ్ర రాష్ట్రానికి అవసరం. లేదంటేనా ఇంకా శాశ్వతంగా అందరూ ఆంధ్ర రాష్ట్రం వదిలి వెళ్ళిపోవాలి పక్క రాష్ట్రాలు. వలస కూలీల గురించి విన్నాం, వలస ఇప్పుడు ఐటీ ప్రొఫెషనల్స్ అని వింటాం, అలా పరిస్థితి రాబోదు. దయచేసి అందుకే బాబు గారిని గెలిపించండి. మీరందరూ ఫస్ట్ టైం ఓటర్స్ అవుతారు, బాబు గారిని గెలిపిస్తేనే మనకు భవిష్యత్తు ఉంటుంది.